పోయిన సంవత్సరం ఏం చేసిండు సన్నపు వడ్లు పెట్టాలి దొడ్డు వడ్లు పెట్టదని చెప్పిండు అయితే సన్నపు వడ్లు పెట్టి అవి కొనుగోలేవు అవిటికి రేట్ లేదు సన్నపు వడ్లు పెట్టిన రైతులంతా చెడిపోయారు దొడ్డు వడ్లు సూత తక్కువనే పండిని అవిడి సూత రేట్ సరైన రేట పెట్టిరు గానీ కటింగ్ బాగా పెట్టిరు ఒక బస్తాకు 40 కిలోలకు 42 43 అని కటింగ్ చేసిరు ఒక్కొక్క రైతు రైతు బంద్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ నష్టపోయిండు రైతు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు వరెత్త ఊరే అని చెప్పి ఇప్పుడు కొంటాము ఏసంగి కొనమని మాట్లాడుతాడు మరి ఎవరి కొరకు ఈ రైతు బంద్ ఇస్తుండు ఈ రాజ్యం ఎవరి కొరకు చేస్తాడు పరిపాలన ఎవరి కొరకు చేస్తాడు బాగా వద్దులు పలిచాడు పలిచారు ఒక్కొక్క ఎమ్మెల్యే పామవుదులు కట్టుకొని అన్నావు అంటే రైతు వడ్ల కడ సత్తున్నాం ఒక మొన్న ఒక రైతు వడ్ల మీద పడి చచ్చిపోయాడు ఇప్పుడు మేము చూద్దాం సచ్చే కాలం ఉంది మరి ఇంత చంపుతాడా ఈ కేసీఆర్ మరి ఎందుకు ఉన్నాడు శాత కాపతారు రాజీనామా చేయాలి అంతేగాని ఈ రైతులను మోసం చేసుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు పోయిన సంవత్సరం ఏం చేసిండు సన్నపు వడ్లు పెట్టాలి దొడ్డు వడ్లు పెట్టద్దు అని చెప్పిండు అయితే సన్నపు వడ్లు పెట్టి అవి కొనుగోలేవు వాటికి రేటు లేదు సన్నపు వడ్లు పెట్టిన రైతులంతా చెడిపోయారు దొడ్డు వడ్లు సూత తక్కువనే పండిని అవిడి సూత రేటు సరి అయిన రేట పెట్టిరు కానీ కటింగ్ బాగా పెట్టారు ఒక బస్తాకు 40 కిలోలకు 42 43 అని కటింగ్ చేసిరు ఒక్కొక్క రైతు బంద్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ నష్టపోయాడు రైతు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు వరెత్త ఊరే అని చెప్పి ఇప్పుడు కొంటాము ఏసంగి కొనమని మాట్లాడుతాడు మరి ఎవరి కొరకు ఈ రైతు బంద్ ఇస్తుండు ఈ రాజ్యం ఎవరి కొరకు చేస్తాడు పరిపాలన ఎవరి కొరకు చేస్తాడు బాగా వద్దులు పలిచాడు పలిచారు ఒక్కొక్క ఎమ్మెల్యే పామవుదులు కట్టుకొని అన్నావు అంటే రైతు వడ్ల కడ సత్తున్నాం ఒక మొన్న ఒక రైతు వడ్ల మీద పడి చచ్చిపోయాడు ఇప్పుడు మేము చూద్దాం సచ్చే కాలం ఉంది మరి ఇంత చంపుతాడా ఈ కేసీఆర్ మరి ఎందుకు ఉన్నాడు శాత కాపతారు రాజీనామా చేయాలి అంతేగాని ఈ రైతులను మోసం చేసుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు.